దానికి ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి, వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించి ఎట్లా ఉంది మేడం? ఏమనుకుంటారు ఆల్ గ్రాడ్యుయేట్స్, ఏమనుకుంటున్నారు పట్టభద్రులు, ఏమనుకుంటున్నారు లేకపోతే ఇటు ఉద్యోగులు ఏమనుకుంటున్నారు? తప్పకుండా కొంచెము సాధారణంగా ఎన్నికలకు గ్రాడ్యుయేట్ ఎన్నికలకు కొంచెం డిఫరెంట్ ఉంటుంది, తేడా ఉంటుంది. ప్రజలకు మాత్రం కొట్లాడి తెచ్చిన తెలంగాణ కోసము ఎంతో కొంత ప్రాణత్యాగాలు చేసిన తెలంగాణను సాధించుకోవడం కోసం కేసీఆర్ చాలా కష్టపడి రిస్క్ తీసుకుని తెలంగాణ తేవడం జరిగింది. తెచ్చిన తెలంగాణను కూడా స్వర్ణ తెలంగాణ లాగా, బంగారు తెలంగాణ చేసే తరుణంలో కొంత ప్రజలు, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అన్ని వర్గాలకి సమన్యాయం కేసీఆర్ చేశాడు. కానీ ఎంత చేసినా కూడా ఇంకా ఏదో కావాలనే తపన, ఆలోచన ప్రజలకు ఉంటది. ఒక ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటేనే అందరినీ సమానంగా చూసుకున్నా కూడా ఫ్యామిలీ పెద్దని మా తండ్రి చూసుకోలేకపోతే ఎక్కడో కొంత డిసప్పాయింట్ లో ఉంటారు. అట్లనే ఒక రాష్ట్ర ప్రజలని అందరినీ సమలాయించాలంటే కూడా కొంత కష్టం. ఈ ఎన్నికల్లో ఈ మొన్న జరిగిన 6 నెలల క్రితం జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కొంత ప్రజలు మార్పు కావాలని కోరుకున్నారు. ఏదో అద్భుతం జరగబోతుంది, ఇప్పుడు కేసీఆర్ అన్ని ఇచ్చిండు, అన్ని ఫలితాలు చూసినాం, ఇంతకంటే బెటర్ పరిపాలన చూస్తామని కొంత పేద ప్రజలు, మహిళలు, విద్యార్థులు, రైతులు ముఖ్యంగా ఆశపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో నిజంగా అది ప్రజలను మోసం చేయడానిక ఎట్లనో గానీ 6 గ్యారంటీలు కొంత పెట్టిండ్రు. వాళ్ళ మొత్తం మేనిఫెస్టో చూస్తే 420 హామీలు ఉంటాయి. 420లో 6 గ్యారంటీలు మాత్రం ముందుగా హామీలను నెరవేర్స్తాం, ఎక్కడ కూడా చేయలేదు. బస్సులు ఆయన కొనుక్కొచ్చి కొత్తగా పెట్టింది ఏం లేదు. ఉన్న బస్సులను మాత్రం మహిళలని ఇబ్బందులకు గురి చేసుకుంటే ఎంతో గౌరవంగా మేము గత ప్రభుత్వాల్లో బస్సు ఎక్కితే మహిళలను కానీ గర్భ స్త్రీలను అంటే కడుపుతో ఉన్న మహిళలను కానీ చూసి రెస్పెక్ట్ చేసి ఒక సీట్ ఇచ్చేవారు, పురుషులు లేచి మాకు సీట్ ఇచ్చారు. ఈ రోజు మేము బస్సు ఆపుతా అంటే చాలా అవమానకరం. అంటే ఒక బాధ్యత గల ఒక మిడిల్ క్లాస్ మహిళ బయటికి వెళ్ళాలంటే బస్సులు ఎక్కాలంటే మమ్మల్ని చులకనే చూస్తుంది. మేము ఛార్జీలు పెట్టుకొని తిరిగిన రోజులు లేవా, ఆ చులకనే అవుతున్నాము. బస్సులతో వచ్చి ఒరిగింది ఏం లేదు. 6 గ్యారంటీలు ఎక్కడ కూడా అమలు కావట్లేదు. ఇప్పటి వరకు సిలిండర్ అన్నారు, అదేం రావట్లేదు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నారు. మాకు పెళ్ళైన 2-3 నెలలకు మా మేనమామ లాగా కట్నం వచ్చేది. దాంతో చాలా మంది పిల్లడానికి బైక్ కోరిక ఉంటే కొనిచ్చుకునేది. అట్లా చేతుల్లో బంగారం లేదు. కనీసం కళ్యాణ లక్ష్మి పాత చెక్కులు, పోయిన గవర్నమెంట్ చెక్లు వస్తే అవి కూడా రిలీజ్ కాకుండా అందులో డబ్బులు లేవు. ఇప్పుడు మనం గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నాం కదా మేడం, ఎట్లా ఉంది, ఏమంటున్నారు? తప్పకుండా మార్పు కోరుకున్న ప్రజలే మళ్ళీ ఇదంతా బోగస్ హామీలు ఉన్నట్టున్నాయి. ఎక్కడ కూడా ఉద్యోగుల రిక్రూట్మెంట్ కాలేదు. ఉన్న ఉద్యోగాలు గత రాష్ట్ర ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో ఏమంటారు ఎగ్జామినేషన్ చేసింది, ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఎక్కడ కూడా ప్లానింగ్ లేదు, ఒక సిస్టమ్ లేదు. తప్పకుండా ఈసారి రాష్ట్రంలో కానీ ఈ ఉప ఎన్నిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏనుగు రాకేష్ రెడ్డి గారు మెజారిటీతో మేధావుల ఓట్లతో గెలుస్తాడనే ఆశాభావం వ్యక్తం. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు జర్నలిజం ముసుకులో అని చెప్పేసి అధికార పార్టీ నుంచి కూడా అంటే నేనేమంటున్నా అంటే ప్రశ్నించ గొంతుగా కాదు, అది బ్లాక్ మెయిల్ ఫిగర్. మీన్మార్ మల్లన్న అన్నట్టు ఆయన బ్లాక్మెయిల్ కు మీరు ఓట్లేస్తారా? న్యాయంగా ఒక మంచి ఉన్నతమైన లైఫ్ ను వదిలిపెట్టుకుని ప్రజాసేవ చేసే నాయకుడికి ఓట్లేస్తారంటే 100% ప్రజాసేవ, పుట్టిన గడ్డ కోసం ఎక్కడో విదేశాలలో మంచి లైఫ్ ను వదులుకొని వచ్చిన, ఇదే దాకా అదే మీటింగ్ జరిగింది, ఆ లైఫ్ ను వదిలిపెట్టి ప్రజాసేవ కోసం రాకేష్ అన్నకి ఓట్లేస్తారు? బ్లాక్మెయిలర్ కి చింతపండు తీన్మార్ మల్లయ్య ఆయనకు ఎవరు కూడా ఓట్లేసే పరిస్థితిలో గ్రాడ్యుయేట్స్ లేరు. ఇట్లా ఏం నడుస్తుంది ఇక్కడ మొత్తము? గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఏమనుకుంటున్నారు? కడియం చేయర్ గారిని నమ్ముకొని బిఆర్ఎస్ పార్టీలో గెలిచిన తర్వాత కాంగ్రెస్ కి వెళ్ళడం జరిగింది సార్. ఇప్పుడు కూడా అట్లనే ప్రజలు నమ్ముతారని, వాళ్ళు నమ్మి ఓట్లేస్తారని అనుకుంటున్నారు. అలాంటిది ఏం జరగదు. ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ నుండి ఏనుగుల రాకేష్ అన్న గారిని గెలిపించడం జరుగుతుంది. తీన్మార్ మల్లన్న అంటే ఆయన ప్రతి ఒక్కరికి ఎవరికి అడ్జేస్తే వాళ్ళ దిక్కే ఉంటాడు కాబట్టి తీన్మార్ మల్లన్న గెలవడం అనేది అంతే. ఎక్కడ పొద్దుతిరుడు పువ్వు, అంతే పొద్దుతిరుడు పువ్వు పొద్దున్నప్పుడు అట్టుంటది, అది అయిపోగానే మళ్ళీ వెనక్కి వస్తుంది కాబట్టి. చూపిస్తారు.